సమ్మె చేస్తున్న వారితో చర్చలు లేవు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని మరోసారి స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్. మరో 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బస్సులను నడపాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు ఈ నెల 19వ తేదీ వరకు దసరా సెలవును పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం పోరాటాన్ని మరింత తీవ్రం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె హాట్ టాపిక్ గా మారిపోయింది. సమ్మె చేస్తున్న వారితో ఇకపై ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ ఆర్టీసీ అధికారులతో ప్రగతి భవన్లో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను మరో 3 రోజుల్లో పూర్తి స్థాయిలో నడపాలని ఆదేశించారు. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీసు డ్రైవర్లను ఉపయోగించుకోవాలన్నారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి విధుల్లోకి తీసుకునేది లేదన్నారు. సమ్మెకు దూరంగా ఉన్నవారికే సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో అద్దె ప్రతిపాదికన 30% బస్సులు నడపనున్నట్లు కేసీఆర్ వివరించారు. 20% ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వనున్నారు. బస్సులు 100% పునరుద్ధరించడానికి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇంటెలిజెన్స్ పోలీసులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీ విషయంలో తమ వైఖరి మారలేదని, ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఇవ్వని హామీ కోసం పట్టుబట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. మేము సంప్రదింపులు చేసే ప్రక్రియ ముగిసిందని చెప్పి 4వ తారీఖు నాడే మేము ప్రభుత్వం తరఫున క్లియర్గా చెప్పాము. మా విధానం ఏంటంటే మా విధానం ఆల్రెడీ క్లియర్గా చెప్తా ఉన్నాం. సంప్రదింపులు చేయడానికి ఎవరు లేరు. మా స్టాండ్ 5వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల వరకు ఉన్నవాళ్ళు ఆర్టీసీలు ఉన్నట్టు, లేకపోతే లేరని చెప్పి ఏదైతే చెప్పామో ఆ ప్రకారంగా సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని చెప్పి జీవో కూడా ఇష్యూ చేశారు. ఏది 3-మెంబర్ కమిటీ ఏదైతే సిఎస్ గారు మీరు వేసింది ఉందో అది కూడా రద్దయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రశ్న ఉత్పన్నం కాదు. అది మా ప్రభుత్వ విధానం కాదు. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ లేదా మా నాయకులు కేసీఆర్ గారు కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏ రోజున కూడా చెప్పలేదని ఈ సందర్భంగా. మరోవైపు సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ నెల 19న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు కార్యాచరణ ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ. ఇవాళ వంటావార్పు, 14న డిపోల ముందు బైఠాయింపు, 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న విద్యార్థి సంఘాలతో ర్యాలీలు, 17న ధూమ్ధామ్, 18న బైక్ ర్యాలీలు జరపాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా ఇలా ఇంత సమాజం తెలంగాణ ఉద్యమం తర్వాత పెద్ద ఎత్తున కలిగిందంటే ఈ సమాజం ఇప్పుడే ఫస్ట్ టైం. మీరు పోరాడండి, మేము కూడా వచ్చి మీకు సంఘీభావం తెలుపుతాం. రేపు చాలా ఉద్యోగ సంఘాలు రేపు మీటింగ్ పెట్టుకున్నారు. ప్రభుత్వం గద్దె దిగే వరకు మా పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ ఆర్టీసీ బతికించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు విపక్షాలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. కార్మికులకు మద్దతుగా బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. బస్ భవన్ దగ్గర జరిగిన ఆందోళనలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు స్వల్ప గాయాలు కావడంతో ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. 50,000 కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వీధిన పడేసిందని, వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు లక్ష్మణ్. సమ్మె విషయంలో సర్కార్ ఖచ్చితంగా పునరాలోచన చేయాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఇది ఈ ఆర్టీసీ ఇంతమందిని సెల్ఫ్ డిస్మిస్ పేరుతో తొలగించారు కదా, అందుకని పునరాలోచన చేయాల్సిన అవసరం అనే దానిలోనే మేము ప్రకటించాం. దానికి కట్టుబడి ఉన్నాం. బహుశా 2-3 రోజులలోనే మేము కమిటీ సమావేశం పెట్టుకుంటాం, పెట్టుకుని ఒక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తాం. మొత్తంగా కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అటు కార్మికులు సమ్మెను తీవ్రతరం చేస్తున్నారు. వీరిద్దరి మధ్యలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.